గుర్లమే కలనే మేపుతాను రాజ్యాలు తిరిగి వస్తాను మనమందా పెంపు చేస్తాను నాకున్న కోరిక నక్కో నువ్వైతే కాదనకక్కో తమ్ముడు వీరయ్య కోరికను కాదనలేకపోయింది అక్కమ్మ కాలమ్మ ఇక నీ ఇష్ట ప్రకారమే గొర్రెల మేకల మందల మేపమని గొంగడి చేతి కట్టే సద్ది మూట చేతికిచ్చి సాగనమ్ముకుంటూ అక్కమ్మ కాలమ్మ వీరయ్యతో నీ ఏమంట ముందో చూడరే అన్నా మా అక్క మహంకాలమ్మ గొర్రెల మంద దగ్గరకు పోతున్నా అన్న బోయుడు భీమన్న ఎక్కడుంటాడో జర జాడ చెప్పవా అన్న మహంకాలమ్మ మంద దగ్గరికి పోతున్నావు ఎందుక ఇంకా మహంకాలమ్మ గొర్రెలు గిట్లేమన్నా అమ్మిన అదే నీకు అయ్యో లేదన్నా మహంకాలమ్మ గొర్రెల మందలు కొనడానికి రాలేదన్నా గొర్రెల మందలు కాయడానికి వచ్చింది అట్లనా సూత్య ముద్దుగున్నావు కాయ కష్టం తెలిసిన లెక్కలేవు నీ నుంచి ఏమవుతుందా గొర్రెల కాదు పాపు మనిషిని చూసి మోసపోకన్నా నా పని చూడు గొర్రెల మందలు కాస్తానా లేదా తుమ్మ చెట్లు ఎత్తనా లేదా చూడన్నా అక్కడ నేమో అడుగుతే సంబరం ఉన్నది బాయ్ నేనే అభిమానం కానీ ఇంకా సాధ్యముట నాకు ఇచ్చేది గొర్రెల మలుపు ఇక నీ సంగతి చూస్తా చూడన్నా చూడు వందనాలు కన్న తల్లి నీకు
తల్లి నీకు వందనాలు. అక్కడ కైలాసాన శివశంకరుడు బ్రహ్మ విష్ణువులతో ఏమంట ముందో చూడరే. ఓ స్వాములోరు, ఎటు పోతున్నారయ్యా? కాలినడకన బయలుదేరిండ్రు, ఎక్కడికి స్వాములోరు? పక్కూరుకు భిక్షాటనకు బయలుదేరినామయ్యా. అబ్బా, కాస్త ఆయాసంగా ఉంది, మంచినీళ్ళుంటే ఇస్తావు అబ్బా.
అయ్యో మంచినీళ్ళ సాములూరు ఆగండయ్యా ఇప్పుడే తెచ్చిస్తాను. తినకుండానే బయలుదేరినాము. నా పిండాకుడు నా శార్థం చెబితే విన్నావు? హరోం హర శివ శివ. ఆకలితో ఉన్నాము పెట్టయ్య పెట్టు సద్ది ఇప్పి పెట్టు అన్ని దానాలలో అన్న దానం నిన్న పుణ్యాత్ముడవయ్య సద్ది ఇప్పి పెట్టు. మారు దేశంలున్న త్రిమూర్తులు సద్ది ఇప్పి పెట్టమనగానే వీరప్ప సద్ది మూటలో ఉన్న విస్తార్లు తీసి బ్రాహ్మణుల ముందు వేసి ఆ సద్దిని వడ్డిస్తుండగా ఆ బ్రాహ్మణులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆ వీరప్పతో ఏమంట ఉన్నారు చూడరే. కానీ గుల్ల పిల్లవాడా, చెప్పండి స్వాములూరు, నీకు వివాహమైందా? కాలే స్వాములూరు. అయ్యో ఎంత పని చేస్తావయ్యా. ఏమైంది స్వాములూరు? ఏమి కావటం ఏమిటయ్యా, చెబితే విన్నారు? ఎవడు పెడితే వాడు తినడమే తినడం. పెళ్లి గాని వాణి దానము చెల్లదు, పెళ్లి గాని వాణి మాట నిలబడదు. నలుగురిలో నా మాట్లాడబోరాదు, నువ్వు మాట్లాడే మాట చెల్లబోదు. ఆకలి గుండా నీ అన్నము వద్దు, నువ్వు చేసే అన్న దానమే వద్దు. ఓ పిల్లవాడ పిల్లవాడా, పక్కూరుకు మేము పైనమైపోతాము, వెళ్ళి వస్తాము తిరిగి మళ్ళొస్తాము. పెట్టిన అన్నాన్ని విస్తారాల్లో విడిచి వెళ్ళిపోతుంటారు మారు దేశంలో ఉన్న త్రిమూర్తులు. అయ్యో పెట్టిన అన్నాన్ని విడిచి వెళ్తున్నారని ఎంతో బాధపడుతుండు వీరప్ప. వెంటనే పెళ్లి చేసుకోవాలని వీరప్ప పరుగు పరుగున అక్క మహంకాలిని చేరవస్తుండు. ఆ త్రిమూర్తులు సంతోషపడుకుంటూ కైలాసం చేరు. గొర్రెల మంద నడిచిపెట్టి రుక్తున్నావు యాడికి రాక్క, యాడికి పోతున్నావు రే. అవమానమాయనని బాధపడుతుండు శివతేజ వంతుడు వీరప్ప దేవుడు. అక్కమ కాళీని చేరన చేరిండు తమ్ముడు వీరయ్య దేవుడు వీరయ్య. మందద్దు మా కద్దు ఓనాయి అక్క, మనువు జరిపించే నాకు నువ్వక్క. ఏందిరా తమ్ముడ పెండ్లి అంటున్నావు, పెండ్లి మీద నీకు మనసెట్లా ఎరా? నా సిన్ని తమ్ముడ నాయి బీరయ్య, ఎవరి మీద నన్న మనసు పడ్డావా? ఓ నా తమ్ముడ ఊరి బీరయ్య.
ఎవరో దేశటన చేసుకుంటూ బ్రాహ్మణులు మంద దగ్గరికి చేరిల్లు. ఆకలయిందంటే నువ్వు పంపిన సతి వెట్టబోతే పెళ్ళయిందా అని అడిగిల్లు. పెళ్లి కాలేదని చెప్పగానే అన్నమైన తినకుండా వదిలేసి వెళ్ళిల్లు. పెళ్లిగానోని దానం తెల్లదట, నలుగురిలో మాట్లాడొద్దట, చేసిన దానాలకు పేరుండదట. ఇది తెలిసినప్పటి నుంచి నాకు పెళ్లి మీద మనసు పడ్డదే. Bye.
వీరప్ప మాటలి నీ గంగమ్మ ఇక పైకి వస్తున్నదమ్మా మాయమ్మ వీరప్ప మాటలి నీ గంగమ్మ ఇక పైకి వస్తున్నదమ్మా మాయమ్మ శివ తేజవంతుణ్ణి చూసి గంగమ్మ ఎంతో సంబరపడుతుంది మాయమ్మ శివ తేజవంతుణ్ణి చూసి గంగమ్మ ఎంతో సంబరపడుతుంది మాయమ్మ బగబగ వీరప్ప బకున మండు తుండు కొయ్యేటితో వల్ల అడ్డుపడితీ వాణి ఆ గంగమ్మనే నిలదీస్తా ఉన్నాడు ఆ గంగమ్మనే నిలదీస్తా ఉన్నాడు శివుని సతి గంగమ్మ ఓయమ్మ వీరప్పనే శాంతపరిచే మాయమ్మ శివుని సతి గంగమ్మ ఓయమ్మ వీరప్పనే శాంతపరిచే మాయమ్మ చెప్పుదు నాని గంగమ్మ ఇక ఆలోచిస్తుందే మాయమ్మ కొడుకుకేమి చెప్పుదు నాని గంగమ్మ ఇక ఆలోచిస్తున్నదే మాయమ్మ ఓ నా కొడుక ఓ వీరయ్య ఏ రాజ్యానికి పోతున్నావు వీరయ్య చెప్పురా వీరయ్య పట్టరానికో పంతోని ఉన్నావు ఎందుకు వీరయ్య ఏమిట సంగతి ఎవరు నిన్ను ఏమన్నారు కొడుక చెప్పురా వీరయ్య నాతోని చెప్పరా ఎవరు నన్ను ఏమనలేదమ్మ నాదుల కొండకు నేను పోతున్నా నరభూపతి రాదు నా మీద మామంట నా తల్లినెంతో బాధ పెట్టిందంట వాని బిడ్డను నేను కళ్యాణమాడి నా మీద మామకు బుద్ధి చెప్పొస్తా ఓ నా గంగమ్మ ఓ మాయమ్మ నా తోవకు నువ్వు అంటురా కమ్మ ఓ నా గంగమ్మ తవ్వను అమ్మమ్మ అయ్యో వద్దురా నా కొడుక వీరప్ప మామ దుష్టుడు వీరప్ప నీకు బిడ్డనీయ బోడురా వీరప్ప మీ అక్క మహంకాళమ్మ వీరప్ప నిన్ను ఎట్ల దోలుతుందిరా వీరప్ప ఓనా గంగమ్మ కెమి తోలలేదు ననగన్న తల్లిని బాధ పెట్టిన వాణ్ణి బుద్ధి చెప్పాలని బయలుదేరు చెప్పిన విననే గంగమ్మ నా త్రోవకు అడ్డు రాకే గంగమ్మ ఓ నా వీరప్ప నీ ఇష్టమురా అయినా నాదొక మాట వినిపోరా చెప్పక చెప్పు నీ మీన మామ సంగతి అంతా మీ యొక్క మౌరాల ఎల్లమ్మకు తెలుసు నీ మీన మరదల్ల గుణమెట్ల ఉందో అంతా తెలుసు అక్క ఎల్లమ్మ కూరా ఓ నా తమ్ముడ నా వీరప్ప ఎల్లమ్మ దగ్గరికి నువ్వు చేరుకోరా ఓ సిన్ని తమ్ముడ నా మాట వినరా చూడు వీరవా పట్టుబట్టి పాల విట్టోనే పోతుండు పట్టుబట్టి పాల విట్టోనే పోతుండు పట్టుబట్టి పాల విట్టో
గొర సూపుల కోర విశాలుడు కోడి పాపల కన్న వెలుగులున్న వాడు సుడిగాలి తీరుగా దూసుకుపోతుండు సుందర వీరుడు వీరప్ప దేవుడు శరణు శరణు మా ఊరాలెల్లమ్మ శతకోటి వందనాలమ్మ నీదు కరుణను చూపించవమ్మ నీ దీవెన నాకియవమ్మ నమ్మి వస్తిని కాపాడవమ్మ నా మదిలున్న మాట వినవమ్మ ఏమిటి తమ్ముడా నీ చింత అనాగుల కుండా రాజ్యాన్ని ఏలేటి నా మేన మామను చేరుకోవాలే వాని బిడ్డను కళ్యాణమాడాలే వానికి తగినట్టి బుద్ధిని చెప్పాలే నా కన్న రుణం తీర్చుకుంటా ఎల్లమ్మా పోయే మార్గాన్ని చెప్పవమ్మా కొండకు నువ్వు పోవద్దురా నీ మీన మామ మంచివాడు కాదు మాయల మంత్రాల మాయావివాడు చూడసక్క నేను పిల్లను తెచ్చి నీకు కళ్యాణం చేస్తారా బీరప్ప ఓ నా తమ్ముడ నా మాట వినరా నీ మీన మామ దాడని కొద్దురా వద్దొద్దు బీరప్ప నా మాట వినరా లేదక్క నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను వినను అది సరేగాని అక్క చూడ సక్కనైన పిల్లంటే ఎట్లుండాలక్క నా మీనమరదండు చూడ సక్కంగా లేరా అక్క చూడ సక్కనైన పిల్ల ఎట్లుండాలంటే తమ్ముడా ఎట్లుండాలక్క చెప్పక్క చెప్పు ఉండాలే తమ్ముడా
అక్క మరి పిల్లకు ఏమే ఉండకూడదు అది ముందే చెప్పేసేయి కొయ్య మేడ లేకుండా ఉండాలి కొయ్య మేడ లేకుండా ఉండాలి నెత్తిన సుడి ఉండకుండాలి కొయ్య మేడ లేకుండా ఉండాలి కొయ్య మేడ ఉన్నట్టి పిల్లను కొయ్య మేడ ఉన్నట్టి పిల్లను కళ్యాణ వాడనే అక్క కొయ్య మేడ ఉన్నట్టి పిల్లను పెదవులెత్తు లేకుండా ఉండాలి పెదవులెత్తు లేకుండా ఉండాలి బుర్రముక్కు ఉండకుండాలి పెదవులెత్తు లేకుండా ఉండాలి పెదవులెత్తు నిజమైతే నిజమని చెప్పండి అబద్ధమైతే అబద్ధమని చెప్పండి
నిజమేనమ్మా నిజమే చెప్పు. మీరు మెచ్చే వానితోటి పెండ్లి కావాలంటే మార్గం చెబుతాను, చెప్పమంటారా వద్దంటారా? చెప్పమ్మా చెప్పు. మీ మనసుకు నచ్చిన వారితోని పెండ్లి కావాలంటే ఊరవతలున్న ఉత్తరం చెరువుల స్నానాలు చేసి లింగ పూజ చేస్తే మీకు నచ్చిన వాడు కనబడతాడే అమ్మా. మీరు అడిగిండ్రు గడక చెబుతున్న మీ బహుమానవద్దు, మీరు క్షేమంగా లగ్నం చేసుకుంటే అదే చాలునమ్మ. పోయొస్తానమ్మా పైలమే తల్లి పైలం. ఆ నరభూపతి రాజు ఏడుగురి బిడ్డలకు సోది చెప్పి తమ్ముడు బీరమ్మను చేరుకుంది మా ఊరాల ఎల్లమ్మ. జరిగిన సంగతంతా చెప్పి నాగుల కొండ రాజాన ఊరికి ఉత్తరానున్న చెరువులోని మేనమరదళ్ళు స్నానానికి వస్తున్నారని, వారిలో నీకు నచ్చిన వారిని కళ్యాణమాడమని దీవించి పంపుతున్నాదే ఆ అక్క మామురాల ఎల్లమ్మ. మీ మేనబావ లెక్కలే నా నేను, ఎందరూ అందగత్తెలు కాదనుకున్నవాణ్ణి కాదంటున్నారు మీ కర్మ. నీ అందానికి అందగత్తెలను విడిచిపెట్టొచ్చాడట వెళ్ళవయ్యా వెళ్ళు. అవును మరదల్లారా అవును, ఎంతో మంది అందగత్తెల్ని విడిచిపెట్టొచ్చాను. మాటలు రావా, నిన్ను మనవాడాలని మనస్సు పడి వచ్చాను. అయ్యో వదులు బావా వదులు, అక్కలు చూశారంటే ఊరుకోరు. వదులు బావా వదులు. మనస్సు పడి వచ్చానంటే వదలమంటావేంటి మరదలా? అయ్యో వదులు బావా వదులు.
వదలమంటే వదలను అంతే ఓ బావయ్య నా మీన బావయ్య మనసు పడ్డానని మారాము జయ్యకు ఓ బావయ్య ఓ వీరయ్య బా వదలు బావా నువ్వంటే ఇష్టం మరదలా ఈ మళ్ళీ తిరిగి వస్తాను నా మీన బావయ్య నన్ను వదలవయ్య నా మాట మీద నమ్మకం ఉంచయ్య తిరిగి వస్తా బావా మళ్ళీ వస్తా బావా ఓయ్ మరదలా నీ మాట మీద నమ్మకం ఉంది గాని మళ్ళీ వస్తానని మాట తప్పవు కదా నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటా సరేనా సరే బావా సరే ఆ ఎదురు చూస్తున్న వీరప్ప అనుమాన పడ్డడు బాలకామరతి మాట చెప్పి దారుకున్నదాని అనుకుంటూ ఇష్టమైన మరదలను ఎంత కష్టమైనా ఏలుకోవాలనుకుని మాట తప్పిన మరదలను మాయ చేసి రావాలని వెంటనే ఆ వీరప్ప దేవుడు గారడి వేషము కట్టి ఆ మేనమామ రాజ్యానికి బయలుదేరిందే బోయమ్మలాలా అవును మహారాజా మాట్లాడిస్తా ఈ రాతి దేవుణ్ణి మాట్లాడించకపోతే ఇప్పుడే నీ తల నరికి కాపులకు గద్దలకు వేస్తాం మాట్లాడించురా సరే మహారాజా నరభూపతి రాజా నేను సిద్ధమయ్యా రాతి దేవుణ్ణి మాట్లాడిస్తాను నువ్వు
కొడితే ఏమి చేస్తావో చెప్పయ్యా. నేను ఓడితే నువ్వు చెప్పినట్టు చేస్తావో గారడి వాడ ఓ మంత్రగాడ. అయితే నాదొక విన్నపమయ్యా, ఆలకించవయ్యా నరభూపతి రాజా. చెప్పు ఏమిటా విన్నపము? రాజా, నువ్వు ఓడిపోయినట్లయితే నా కాళ్ళు కడిగి ఈ రాజ్యమంతా ఊరేగించాలి. నీ బిడ్డలు మంగళహారతులు పట్టి నా ముందర నడవాలి. సిద్ధమేనా? అంత మొనగాడివా? నేను సిద్ధమే. కానీ నువ్వు మాట్లాడించు. మీ చెల్లెలు అదుల సూరమ్మ దంపతులను అష్ట కష్టాలు పెట్టిన పాపం నిన్ను వెంటాడుతుంది. ఈ గారడి వాడు సామాన్యుడు గాడు, సాక్షాత్తు దైవస్వరూపుడు. ఈ బాలుని పాదాలు కడిగి తన మీద నీళ్లు చదువు, నీ పాపం ప్రక్షాళన అవుతుంది. ఆ రాతి విగ్రహము మాట్లాడగానే గజగజ వణికిపోయిండు నరభూపతి రాజు. ఆ రాజ్యములోని ప్రజలంతా ఆశ్చర్యపోయిండ్రు. వెంటనే ఆ నరభూపతి రాజు వీరప్ప కాళ్ళ మీద పడి క్షమించమని వేడి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటే ఆ నరభూపతి రాజు అసటగా ఉంది. ఈ చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటా, మీరు వెళ్ళిరండి. అయ్యో దైవ సమానుడు, ఇక్కడెందుకు? మా రాజమందిరానికి రండి. రాజభోగారు అవసరం లేదు, ఇక్కడే ఉంటా, మీరు వెళ్ళిరండి. నువ్వే నా సర్వస్వం. పద బావా పద, నీతో ఎక్కడైనా వస్తా. ఓహో ఇప్పుడు వచ్చావా తారికి?
ఏంద్రవారు బీరయ్యో ఎవర్రా ఈ పిల్ల ఏం సంగతిరా ఎందుకు తీసుకొచ్చినవరా అన్న భీమన్న అక్క మహంకాలమ్మ దగ్గరికి వెళ్ళి తమ్ముడు బీరప్పకు కళ్యాణమవుతుందని రమ్మని చెప్పు ఒర్రక్క పెళ్ళ నీక ఒర్రక్క ఒర్రక్క ఇప్పుడే చెప్పత బాలకామరతిని కళ్యాణమాడి ఏ విధంగా కాపురము చేస్తున్నాడు చూడరే వీరభద్రుడు వీరప్ప దేవుడు అయ్యో బాలకామరతి చల్ల చేయటం కూడా రాదమ్మా నీకు ఏం పని నేర్చుకున్నావు మా ఇంట్లో నువ్వు ఇక నువ్వే నేర్పాలి నాకు పని నువ్వు నేర్పితే నేను నేర్చుకోవాలి అత్త లేకున్నా నీతోని సాధింపు బాగానే ఉంది ఆ మాటలకు ఎంతో బాధపడ్డది అక్క మంకాలమ్మ తమ్ముని సంసారం కలకాలం చల్లగా ఉండాలని అనుకొని వెంటనే ఇల్లు చూసి ఉజ్జయిని కారణ విజేరి అనంతకోటి భక్తులను కాపాడడానికి ఇలా రూపమయ్యింది అక్కను వెతుక్కుంటూ బీరప్ప బాలకామరాతి అక్క మహంకాళి పక్కకే భూలోకన శిలారూపులై వెలిసి భక్తుల పూజలొందుతున్నారే
మా దిక్కు మొక్కు ఎల్లమ్మో